అప్పుడప్పుడు అలాగే నేను కూడా నీ తోకలు కట్ చేస్తూ ఉండాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవే మొత్తం ఓల్డ్ ఏజ్ పీపుల్ తోని ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట. పెద్ద వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు చక్కగా. నువ్వు కూడా అక్కడ కూర్చుంటావు? నేను కూర్చుంటే నువ్వు 3 నెలలోనే కూర్చుంటావు, నేను 6 నెలలో కూర్చుంటే పెద్దవాళ్ళ కోసం అని. అది వాక్వే వాళ్ళ కోసం అండ్ అక్కడ స్కేటింగ్ కూడా ఆడుకుంటారు పిల్లలు, చూస్తుంటాను నేను. అలాగా చిన్న వాళ్ళకి ఏముంది ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? 180 డిగ్రీ మిర్రర్ లాంటిది. నేను అయ్యో అయిపోయి బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నాతో పాటు. అంటే ఈరోజు నేను కమ్యూనిటీ టూర్ చేద్దామని అనుకున్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్, అంటే కమ్యూనిటీ లివింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, అందుకే కమ్యూనిటీ కావాలి కమ్యూనిటీ కావాలి అని తీసుకొచ్చాను స్వరూప్ని. నాకు ఇక్కడే ఉండాలి అనిపించి నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా కమ్యూనిటీ టూర్ ఇవ్వాలి కదా అని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో తన్ని కూడా తోడు రమ్మన్నాను అనమాట, ఊరికే ఏదో ఒకటి చిలిపి చేష్టలు చేస్తుంటాడు కాబట్టి. చిలిపి చేష్టలు, ఓకే. అవును, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కొంచెం ఫ్రీక్వెంట్లీ వస్తాను నేను కూడా. అవునా? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఇది చెప్పు, చాలా బాగుంది నీ షూ, ఎక్కడ కొన్నావు, ఎలా, లైక్ హౌ డిడ్ యు డిసైడ్ దిస్ కలర్? నువ్వు ఎక్కువ రాకపోతేనే బాగుంటుంది అనుకుంటా మా ఛానల్కి. నేను కమ్యూనిటీ టూర్ చేద్దాం అనుకుంటే నువ్వు నా షూస్ గురించి ఎందుకు టూర్ చేస్తున్నావు? సీరియస్లీ బాగుంది, నేను ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. అది బాగుండం కాదు, నేను వేసుకున్నాను కాబట్టి దానికి లుక్ వచ్చింది. ఇది ఒక న్యూ షూకి దే హావ్ ఎ ట్రెడిషన్, యు నో దట్? ఏంటి పాపం ఫీల్ అన్నట్టున్నారు. సీరియస్లీ ఇరిటేటింగ్. ಹೊಸ ಶೂಸ್ ಅದು, ಅದನ್ನ ಕ್ಲೀನ್ ಮಾಡಬಹುದು ಒಂದು ನಿಮಿಷದಲ್ಲಿ. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. సో కమ్యూనిటీ టూర్ అంటే ఏం చేయాలి నాకు కూడా తెలియదు. అంటే నేను వాకింగ్ చేస్తుంటాను కాబట్టి ఇది వాక్ వే. ఇక్కడ గార్డెన్ ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ ని. ఫస్ట్ వాటర్ ఫాల్ చూపించు. వాటర్ ఫాలా? వాటర్ ఫాల్ ఎక్కడ లేదా? ఇక్కడ చూడు, బ్యూటిఫుల్ గార్డెన్ చూడండి, చాలా మంచిగా ఉంది. ఇక్కడ వాక్ చేస్తుంటే నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, గార్డెన్ అంతా చూస్తూ వాక్ చేయడం. గార్డెన్ గార్డెన్ హో గయా, పాట తెలీదా నీకు? ఏంటి గార్డెన్ గార్డెన్ హో గయా? దిల్ గార్డెన్ గార్డెన్ దిల్ దిల్. ఓ ఏమో, ఈ మధ్య లిరిక్స్ ఏం బాగో. వినిపిస్తుందా సౌండ్? ఇది వాటర్ ఫాల్స్? ఎక్కడికి? వాటర్ ఫాల్స్ చూసారు కదా, వాటర్ ఫాల్స్ చాలు. స్విమ్మింగ్ చేద్దాం. ఆ పైప్ లేకేసి వాటర్ ఫాల్స్ అట్ట. ఏయ్ వద్దు, అది ఏం నీళ్ళు ఏంటి అసలుకి? కాదు, ఎంత అవసరం అని, ఇది డ్రైనేజ్ నీళ్ళు కాదు, ఇది నార్మల్ ట్యాంక్ వాటర్. అసలు ఎందుకు అలా అయ్యింది? మేము కమ్యూనిటీ టూర్ చేసే రోజే ఇలాంటి దారుణాలు జరగాల. అయ్యో రామా భగవంతుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. సరే ఇంకా వాక్ వేలో ఈ ఒకటి డిస్ట్రప్షన్ జరిగింది. అదే ఇలాంటివన్నీ నీ కళ్ళకే పడతాయి ఎందుకు? ఇక్కడ కాదు కానీ మనం అటు స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్దాం పదండి. ఇది ఎందుకు కట్ చేశారు? ఇప్పుడు సమ్మర్ కదా, కట్ చేస్తే మంచిగా వస్తాయి అని, లేదంటే అంతా ఎండిపోతాయని. బాగుండేది, చాలా మంచి పెద్ద పెద్దగా బాగుండింది. ఎందుకో మరి తొందరగా మళ్ళీ మంచిగా రావాలని కట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే నేను కూడా నీ తోకలు కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. యు మీన్ ఐ యామ్ ఇమ్మచ్యూర్? Yes, I am highly mature. Oh my god, I saw how mature are you. ఏమైంది? నేను కొత్త షూస్ కొన్నానని 3 డేస్ నుంచి కుళ్ళుకొని కుళ్ళుకొని పాడు కూడా చేసావు. మొత్తం డస్టీ అయిపోయింది కదా, కొత్త షూస్ లాగా అనిపించట్లేదు. 4-5 సార్లు వాడినట్టుగా అనిపిస్తుంది. Because you have worn it for 3-4 times. లేదు, this is the first time I wore it. And నువ్వు దాన్ని ఓర్చుకోలేకపోయావు, you got jealous.
కాదు, మేము కమ్యూనిటీ టూర్ చేస్తాం అనేసి ఊరికే మేము రోజు గొడవ పడేలా గొడవ పడుతున్నాం వ్లాగ్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఐ డోంట్ ఫైట్ అండ్ మోర్ ఓవర్ కమ్యూనిటీ టూర్ అంతా ఏం చూపిస్తాం, ఇది చెట్లు ఉన్నాయి, అది ఫ్లవర్ ఉంది, అక్కడి కార్ ఉంది, ఇంకోటి కార్ ఉంది, మరి ఇంకోటి కార్ ఉంది, ఇంకేం చూపించాలి మేడం? కాదు, చెట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి అని కాదు, సీసీటీవీ కెమెరా ఉందని కూడా కాదు. నాకు తెలియదు ఏం చూపించాలి, అందుకనే కదా నిన్ను రమ్మన్నాను. అది వాటర్ ఫాల్స్ చూపించాను కదా. కాదు, అలా కాదు, నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఆటో వెళ్తుంది. సో అంటే ఇది డ్రైవ్ వే అన్నమాట, అర్థమైందా? అంటే వాకింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ మామూలుగా, బండ్లు అంటే వెహికల్స్ వెళ్ళడానికి డ్రైవ్ వే పాత్ అన్నమాట. అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి, కానీ మేముంటే కమ్యూనిటీలో కూడా ఉందని చూపిస్తున్నాను. సో ఇదన్నమాట, ఇది పెద్దవాళ్ళందరూ ఇంకాసేపటికి ఇంకేం ఐదవుతుంది కదా, ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా రాలేదు, అప్పటికి కూర్చున్నారు చూడు. ఇక్కడంతా మొత్తం ఈ వే మొత్తం ఓల్డ్ ఏజ్ పీపుల్ తోని ప్యాక్ అయి ఉంటాయి అన్నమాట, పెద్దవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు చక్కగా. నువ్వు కూడా అక్కడ కూర్చుంటావు? నేను కూర్చుంటే నువ్వు 3 నెలలోనే కూర్చుంటావు, నేను 6 నెలలో కూర్చుంటే. సో అది అక్కడ పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చొని ఈవినింగ్ వాళ్ళని చూడడానికి బాగుంటుంది అన్నమాట, చక్కగా అందరూ మీటింగ్లు వేసుకుంటూ చేసి మాట్లాడుకుంటూ అలా ఉంటారన్నమాట. సో అది వచ్చి పెద్దవాళ్ళ కోసం అని, అది వాక్ వే వాళ్ళ కోసం అండ్ అక్కడ స్కేటింగ్ కూడా ఆడుకుంటారు పిల్లలు, చూస్తుంటాను నేను. అలాగా చిన్న వాళ్ళకి ఏముంది ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? నీలాగా చిన్నవాళ్ళ, అయ్యో నువ్వే అనుకోవాలి, నువ్వే ఇలా భ్రమలో బతకాలి. ఇక్కడ ఫంక్షన్స్ అవి కూడా చేస్తూ ఉంటారు, ఎక్కడికక్కడ ఇలా షామియానాలు వేసేసుకుంటారు చూడు. అయ్యో ఇక్కడ మంచిగా ఫంక్షన్ చేసుకుని లంచ్ అందరు తిన్నారే, నన్ను ఎవరు పిలవలేదు, పిలుచుంటే పిల్లలు తినేదాన్ని. నెక్స్ట్ అలా వాక్ చేస్తూ ఉండు, ఏం వస్తుందో చూపిస్తా. ఏం వస్తుంది? ఏం వస్తుంది? కొత్త బిల్డింగ్, అది పాత బిల్డింగ్. నేను మా కమ్యూనిటీ టూర్ చేస్తున్నా, పక్కన కమ్యూనిటీ టూర్ చేయట్లా. అసలు ఇది ఎందుకు ఉంటుంది కమ్యూనిటీస్లో? నేను చాలా రూపాయల కమ్యూనిటీలో చూశాను ఇలా ఉంటుంది, ఇలా లావ్ కనిపిస్తా ఉన్న దానికంటే ఇంకా లావ్ కనిపిస్తాను నేను. కాదు, ఇది డ్రైవ్ వే ఉంది కదా, సో వెన్ ఎవర్ సమ్మన్ ఇస్ కమింగ్ యూ షుడ్ సీ వెదర్ ఆస్పాస్ పీపుల్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఓ, అందుకని ఇది ఒక 360 డిగ్రీ మిర్రర్ లాంటిది. 360 డిగ్రీ కాదు, 180 డిగ్రీ. 180 డిగ్రీ మిర్రర్ లాంటిది. నేను అయ్యో యూ ఐ బై దిష్టి పోయింది మొత్తం, తీసేసావు. నీ దిష్టి ఉంటది, ఒక దిష్టి ఉన్న దిష్టి కూడా నువ్వే తీసేసావు. దిష్టి పెట్టు పెట్టావా? ఎందుకంటే ఇక్కడ ఎండ కొట్టట్లేదు కాబట్టి కూల్ గా ఉంది. లేదు అన్నా, కాసేపటికల్లా ఈవినింగ్ 5:30-6 కల్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారని మేము కొంచెం తొందరగా చేస్తున్నాం అన్నమాట వ్లాగ్ అనేది. ఏం చూపించాలో నాకు అర్థం కావట్లేదండి, ఊరికే అలా తిరుగుతుంటాం, మీరు నా వెనకాల వస్తూ ఉండండి, ఇంకేం చేస్తాం చూడండి. ఇది గార్డెన్. యూ డోంట్ టేక్ మీ దేర్. యూ డోంట్ టేక్ మీ దేర్. నువ్వు పెట్టా. పెట్ నాట్ అలౌడ్. నువ్వు పెట్టా. నువ్వు ఎందుకు పెట్టవుతో? ఇలాగే స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. క్రికెట్ ఆడతావా? మీకు నాకు క్రికెట్ ఆడడం రాదు, అంటే వచ్చో ఒక సీరియల్ కోసం కొంచెం కొంచెం నేర్చుకున్న రక్త సంబంధంలో నేను స్టార్టింగ్లో ఒక క్రికెటర్ అయి ఉంటాను తెలుసా, ఉమెన్ క్రికెటర్. నేను ఎలాంటి క్యారెక్టర్స్ చేశాను చూడు. నేను అవునవునవును బోల్డ్ నువ్వు అయ్యావో, వికెట్ నాది పోయిందో అర్థం కావట్లేదు నాకు. సో ఇది చిన్నగా పిల్లల కోసం క్రికెట్ ఆడుకోవడానికి చేశారు. ఆ పిల్లలేమో ఇక్కడ క్రికెట్ ఆడకుండా మా ఇంటి పక్కనే వచ్చి ఆ డ్రైవ్ వేలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. అంటే ఇక్కడ అందరు ఆడలేరు కదా, అందుకని ఎవరైనా ఆడుతుంటే మిగతా వాళ్ళు అక్కడ కూర్చో ఆడుకుంటారు.
అక్కడ ఉంది ఎంట్రన్స్. ఓకే, లాక్ చేశారు. లాక్ చేశారు అంటే టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, అప్పుడే ఓపెన్ చేస్తారు. ఒక్కసారి కూడా నేను రాలేదు ఈ యొక్క ప్లేస్కి, కమ్యూనిటీలో. తొందరగా రావాలనుకుంటున్నాను, సమ్మర్ ఎలాగో వస్తుంది కాబట్టి. నేను రాలేదు, మిగతా వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఆడుకోవడం నేను ఎక్కువ చూడలేదు యాక్చువల్లీ పూల్లో. పిల్లలు లేదు, ఐవ్ సీన్ పీపుల్. అవునా? సో ఇది స్విమ్మింగ్ పూల్, నేను ఆడుకోవడానికి రావాలి, ఇంకా రాలేదు. అంటే స్విమ్మింగ్ పూల్ ఏంటనేది మాకు తెలియదా అన్నట్టుగా అడిగేవు నువ్వు. స్విమ్మింగ్ పూల్ ఇది అనగానే ఆ అంట. వాట్ ఇస్ దిస్? ఇస్ హాట్ వాటర్? హాట్ వాటర్ కాదు. అవును, నిజంగా? లేదు, నిజంగా లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలుసు. ఇలా పడేస్తావు కదా, నేనే పడేస్తా. మై షూస్ ఆల్సో విల్ గెట్ స్పాయిల్డ్. నేను కూడా నీకు తిట్టుతాను. నీ షూస్ కొత్తది కాదు, ఆల్రెడీ స్పాయిల్డ్ షూస్ అది. కానీ నాకు ఇక్కడ బాగుంటుంది అంటే, స్విమ్మింగ్ చేయకపోయినా ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడేటప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడతాను. మంచి బ్రీజ్ ఉంటుంది, బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే అది క్లబ్ హౌస్ అనమాట. అక్కడ జిమ్ నుంచి పూల్ కనిపిస్తూ ఉంటుంది, అండ్ క్లబ్ హౌస్లో వర్కౌట్ చేయడానికి ఈ వ్యూ బాగుంటుంది అనమాట. బై అరౌండ్ 6-6:30 బాగుంటుంది వ్యూ. అంటే అలాగా పగటి నుంచి రాత్రి అయ్యేది కనిపిస్తూ ఉంటుంది ట్రాన్సిషన్. నేను అలా జిమ్ చేస్తుంటే నేను అలానే అనుకుంటుంటా, ఎప్పుడు లావు ఉన్నాను వర్కౌట్ చేసే లోపు తగ్గిపోయి ఉంటాను అని ట్రాన్సిషన్. కానీ అంత తొందర ట్రాన్సిషన్ అవ్వదే, పగటి రాత్రిలాగా వెయిట్ కూడా ట్రాన్సిషన్ అయి ఉంటే బాగుండేది. అవుతుంది, టెన్షన్ తీసుకోదు, అవుతుంది అవుతుంది అవుతుంది. యాక్చువల్లీ నిన్నే జస్ట్ మిస్ ఒక సీన్, ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ కానీ నేను జిమ్ లో కాస్త ఎవరో వెళ్తూ ఉంటే. జిమ్ ఎందుకు వెళ్తారు? ఎవరో వెళ్తూ ఉంటే జిమ్ ఎందుకు వెళ్తారు అంటే అది జిమ్ ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు. ఆల్మోస్ట్ 15 మినిట్స్ కంటిన్యూస్ మాట్లాడుతుంది. ఇది చాలా ఎగ్జాజరేషన్. 15 సెకండ్స్ మాట్లాడుంటారు. ఆ లోపు అతను తీసుకుందాం అనుకున్నాడు వీడియో తీసుకుని, ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకోవడానికి వస్తుంది జిమ్ కి, వర్కౌట్ చేయడానికి కాదు అని పెడదాం అనుకున్నాడు. కానీ ఫ్లాప్ అయింది. 15 సెకండ్సే మాట్లాడాను కాబట్టి నువ్వు అది రికార్డ్ చేయలేకపోయావు. నేను 2 సెట్ ఫినిష్ చేసి తర్వాత ఫోన్ తీసుకొని, యు సా మీ టేకింగ్ ద ఫోన్ అండ్ ఐ ఓపెన్డ్ ఇట్, యు సా మీ అండ్ యు గాట్ కాన్షియస్ లైక్ అరే లిమిట్ లిమిట్ లిమిట్. ఆహాహా, నో వే, సీరియస్లీ లైక్ దట్. నెక్స్ట్ టైం ఇంత గాలి ఎంత మంచిగా ఉంది చూడు, చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి మంచిగా వస్తుంది. టాపిక్ చేంజ్ ఏం కాదు, నేను చాలా స్ట్రిక్ట్ గా వర్కౌట్ చేస్తాను. ఏం మాట్లాడుకోను, చూపిస్తాను, చూపించు. జిమ్కి వెళ్దామా? జిమ్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఉంటుంది, 5 అయింది. సో టు మై ఫేవరెట్ ప్లేస్ జిమ్. ఫేవరెట్ ప్లేస్ మా బ్లాక్ నుంచి షీల్ కమ్ ఇన్ గాడీ. షీల్ కమ్ దెన్ షీల్ టేక్ లిఫ్ట్. అవునవును, అంత లేదు, నడుచుకునే వెళ్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో జెంట్స్ జిమ్ ఉంది, సెకండ్ ఫ్లోర్ లో లేడీస్ జిమ్, మెడిటేషన్ రూమ్, యోగా రూమ్ అంతా ఉంది. కానీ నేను జెంట్స్ రూమ్ లోనే వర్కౌట్ చేస్తాను. అంటే అది రూల్ లేదు, కావాలంటే లేడీస్ జిమ్ కి వెళ్ళొచ్చు. ఐ వర్కౌట్ ఇన్ బోత్ ది జిమ్, లెట్ మీ షో యూ. రండి. బట్ ఇఫ్ యూ వర్కౌట్ ఇన్ లేడీస్ జిమ్ తరమేస్తారు. I am not showing you my weight. Endu chupinchanante adi correct kaadu, na shoes a 1/2 kg boru undi. Shoe 1/2 kg undi. Na dress anta kalapte it's not the right way to check weight. So idi gym anamata. Gym gurinchi cheppana, weight gurinchi enduku ippudu. Ikkada chaala baagundi gym equipment anta kuda chaala baagundi. We work out regularly almost. స్వరూప్ అప్పుడప్పుడు డుమ్మా కొడుతుంటాడు, కానీ నేను మాత్రం చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. అవును అవును అవును. కానీ నేను ఐ వర్కౌట్ ప్రాపర్లీ వెన్ ఐ కమ్. ఇలాగా ఎస్టర్డే ఐ వాజ్ సిట్టింగ్ హియర్, షీ వాజ్ దేర్ టాకింగ్ ఆల్మోస్ట్ 15-20 మినిట్స్. ఎగ్జాజురేషన్స్ ఇదంతా. 15 సెకండ్స్ని 15 మినిట్స్ చేస్తే ఏం చేయలేము. బాయ్ చెప్పే ముందు ఏదో మాట్లాడుతున్నా, అది చూసి అబ్బా. సరే, దిస్ ఇస్ ది మెన్స్ అండ్ జెన్స్ జిమ్, బట్ ఐ ఆల్సో వర్క్అవుట్ హియర్.
ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో యాక్చువల్లీ జిమ్ నుంచి చూపిస్తా. సో అక్కడ వర్కౌట్ చేశాక ఇక్కడ కూడా వస్తానమాట. అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా కింద చేస్తే నేను ఏమైనా హెచ్ఐటి చేసుకోవాలనుకున్నా ట్రెడ్మిల్కి కానీ ఇక్కడ వస్తాను. మెంటల్ ట్రైనింగ్ ఎక్కడ వెళ్తావు? మెంటల్ ట్రైనింగ్ మెడిటేషన్ రూమ్కి వెళ్తాను. ఇది నేను ఇక్కడ వస్తాను. సో దిస్ ఇస్ ది మెడిటేషన్ రూమ్. యోగా రూమ్ అని కానీ ఎవరు యోగా చేయరు. పిల్లలు డాన్స్కి వాటి వీటికి ఇక్కడ వస్తుంటారు. ఓకే, కమ్ ఆన్ ఇన్. అదేదాన్ని ఇంకా ఎవరైనా వస్తారా? ఇక్కడ వస్తారు. సో దిస్ ఇస్ ది లేడీస్ జిమ్. ఐ వర్కౌట్ హియర్ హెచ్ఐటి చేసినప్పుడల్లా. అదే నేను చెప్పాను కదా ట్రాన్సిషన్ గురించి. సో పగటి నుంచి రాత్రి అయ్యే ట్రాన్సిషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లుక్స్ వెరీ నైస్. హే, మెన్స్ జెంట్స్ జిమ్లో ఈ సౌలభ్యం లేదు, ఈ వ్యూ లేదు. ఉంది, వ్యూ ఇస్ నాట్ దేర్. పూల్ వ్యూ ఇస్ నాట్ దేర్. ట్రెడ్మిల్ ముందు ఉంది. లేదు, ట్రెడ్మిల్ ట్రెడ్మిల్ ఇస్ టు దిస్ సైడ్ ఓన్లీ. కాదు, ఇట్ దిస్ సైడ్. లేదు, అబద్ధం చెప్తున్నాడు. ట్రెడ్మిల్ ఇస్ హియర్ ఫేసింగ్ దిస్ సైడ్ ఓన్లీ. అవునా? అయినా బాగాలేదు, ఇక్కడ నుంచి బాగుంది, కొంచెం హైట్లో ఉంది కాబట్టి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది రారన్నమాట. ఏదో ఒక టైంలో వస్తారు లేడీస్. వెరీ రేర్లీ ఇదే కమ్ అది కూడా రావడం కూడా చాలా రేర్గా వస్తారు. వచ్చారు కూడా వర్కౌట్ చేయలేరు. లేదు, వస్తే నో నో దే వర్కౌట్ బట్ చాలా రేర్. అదే అటు వైపు వర్కౌట్ చేస్తారు. ఈ మధ్య చూస్తున్నాను నేను, కొందరినైనా ట్రెడ్మిల్ చేసుకుంటారు, కొందరు అంతే చేస్తారు. అది కూడా చాలా తక్కువ టైం వస్తారు, ఒక 30 మినిట్స్ ఉంటారేమో. బట్ నాకు ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. ఐ యూస్ టు బీ ఆల్ అలోన్. నాకు ఒక ప్రైవేట్ జిమ్ లాగా అనిపించేది అన్నమాట. చాలా ప్రైవసీ ఉండేది స్టార్టింగ్ నేను వచ్చినప్పుడల్లా. ఇప్పుడు ఐ గో డౌన్ వర్కౌట్ చేయడానికి. చాలా డ్యాన్స్ ప్రాక్టీస్ అయినా చేసుకోవాలన్నా ఇక్కడికే వచ్చి చేసుకుంటాను. కొంచెం చీకటి పడితే అదంతా బ్లాక్ అవుతుంది కాబట్టి, కూలింగ్ గ్లాస్ కాబట్టి బ్లాక్ అవుతుంది. నాకు నేనే కనిపిస్తాను నీట్గా. సో నేను ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నీ చేసుకోవచ్చు, మిర్రర్స్ ఉన్నాయి. సో నాకు చాలా ప్రైవేట్గా ఉంటుంది. అండ్ అబ్బాయిలు ఉండరు, అసలు ఏ గొడవ ఉండదు, లేడీసే ఉంటారు వచ్చినా సరే. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ది హోల్ ఆఫ్ కమ్యూనిటీ. దట్ చాలా ప్రైవేట్గా మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. నన్ను చూసి చాలామంది వస్తున్నారు తెలుసా? ఇప్పుడు నేను వచ్చాక ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత చాలామంది వస్తున్నారు ఇక్కడ. నేను వచ్చినప్పుడు కదా. ఓన్స్పిరేషన్. అవునవును అవును, ఇవంతా కవరింగ్ అన్నమాట. ఇది 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 చూపించాలి, ఇది చూపించాలి. ఇది తెలుసా ఏంటి? ఇది ఏంటి? నీ తల కొట్టచ్చు దాంతో. వైలెంట్ వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. ఐ డోంట్ వాంట్ వైలెన్స్. మేగనైజ్ వైలెన్స్. బట్ యు లైక్ వైలెన్స్. అంటే నువ్వు కవరింగ్ కవరింగ్. కానీ మేమైతే మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాము ఒక కమ్యూనిటీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని కూడా. బికాజ్ జిమ్ ఉంది కాబట్టి ఇద్దరు చాలా వర్కౌట్ అండ్ డయట్ అండ్ హెల్త్ కాన్షియస్ కాబట్టి చాలా యూజ్ చేసుకుంటున్నాము. లేదు లేదు, అపార్ట్ ఫ్రమ్ హెల్త్ కాన్షియస్ నేను అంత డయట్ ఏం చేయలేను. హలో. Yeah, 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 he likes. Hello, hello. Oh, he's friendly. Okay. Right. Oh. What's Atom. His name? What's up? Atom. Atom? Atom. Atom. Give me a hand. Yeah, he's Atom. Atom bomb. Atom six. Ah, hand. Hey, Bob. Oh. 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 Hey, Atom. Hey, Atom. He's happy. Come here, Adam. Come here. Give me your hand. Oh, 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 oh. Give me your hand. He's not letting us pet him. Bye, bye. Bye. Bye.
So you stay in C block. Okay. So you are from Mysore. Mysore, yeah. You? We are from Udupi. Oh, Kannada. Atom. Bye, Atom. Bye, boy. So maaku maa Kannada vallu kuda కలిసారు అన్నమాట. ఇప్పుడే జస్ట్ వి మెట్ దెమ్. ఇప్పటి వరకు తెలియదు యాక్చువల్లీ ఎవరో కన్నడ మాట్లాడుతుంటే విన్నారు, కానీ ఉన్నారా నిజంగా లేదా జస్ట్ గెస్ట్ వచ్చారా అని అనుకున్నాను బయట. బట్ నౌ వి యాక్చువల్లీ మెట్ దెమ్. విన్నాను నేను కన్నడలో మాట్లాడుతుంటే, కానీ ఎక్కడున్నారో ఏమో తెలియదు కదా, అందుకనే ఇప్పుడు తెలుసుకున్నాను. సి మళ్ళీ వచ్చింది నా మిర్రర్. ఎస్, మై మిర్రర్. లుకింగ్ వెరీ థిన్. Yeah, actually I'm looking thin, no? You have lost weight, Meghna. Workout chestunnam kada, chala health conscious ayyo. Yeah, koncham junk tinatledante. That is the only health conscious. So, idi supermarket. Ikkada Jaya food court anundi. Adhe em dorutundi akkada, em tinnavu? Emi tinaledu ippudu daaka, ante junk tinatledu kada. See, this is the proof. Nenu emi tinaledu akkada. And supermarket lo just paal packet teesukuntanu ante. Jaya ante Jayalalitha. Telusa? టాకింగ్ అబౌట్ అమ్మా ది గ్రేట్. ఇది అక్కడ స్కూల్ బస్ పార్కింగ్ ఉంది, బస్ బే అని చెప్తారు. ఇది విజిటర్ బైక్ పార్కింగ్. చూపించు. ఇది కూడా చూపిస్తారా? అంటే బస్ అక్కడ, స్కూల్ బస్ అక్కడ వచ్చి నిల్చుంటుంది, ఇక్కడ డ్రైవ్ వే అని ఇక్కడ వాళ్ళే రాశారు కదా. ఇది విజిటర్ బైక్ పార్కింగ్, బైక్లో వస్తే ఇక్కడ పెడతారు ఇవన్నీ చెప్పాలా? నాకు తెలియదు, నాకేం తెలుసు. టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళాడా? టెంపుల్కి వెళ్దాం. నేను షూస్ వేసుకున్నా. మళ్ళీ నేను షూ వదిలిపెడితే నువ్వు దాన్ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ వేసేస్తా? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. లేదు లేదు, నేను అలాగే చెప్పను. లేదు, నిన్ను నమ్మను. గుడ్ బై. లేదు, యూ బికమ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్. సరే, అక్కడ దాకా వెళ్ళి చూపించొస్తాం. సో ఇది వే టు టెంపుల్. సో ఇది మా కమ్యూనిటీలో ఉండే టెంపుల్. మేము లోపలికి వెళ్ళట్లేదు, షూస్ వేసుకున్నాం కాబట్టి. సార్, ఇది బ్యాక్ ఎంట్రన్స్. అంటే ఇది ఎంట్రన్స్ కానీ, యాక్చువల్ ఎంట్రన్స్ కానీ బ్యాక్ సైడే, అటువైపు ఉంటుందన్నమాట దేవుడు. అటు వెళ్ళాక చూపిస్తా. ఇంకో ఎంట్రీ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఒక క్యూట్ గార్డెన్ కూడా ఉంది చూడు. రోజ్ గార్డెన్ ఉంది. రోజ్ ఎక్కడ ఉంది? అక్కడ. ఓకే, రోజ్ అది పూజ చేయడానికి, పూచడానికి అలాగే యూజ్ చేసుకోవచ్చు అని. ఎక్కడా? ఎందుకు చెప్తా? ఏ కమ్ విల్ గో. ఎందుకు కూర్చున్నావు? ఎందుకంటే ఇది వెయిటింగ్ ఏరియా అంట, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి. నేను కూడా వెయిట్ చేస్తాను. నేను కూడా నీలాగా పీజెస్ చేయొచ్చు. నేను కూడా వెయిట్ చేస్తాను నీ కొంచెం మెంటలీ గ్రో అవ్వడానికి. నాకు, నేను చాలా అసలు హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ పర్సన్ నేను. నాకు నీలాగా బుద్ధి భ్రమణ కాలేదు. బుద్ధి భ్రమణ అంటే ఏం చెప్పు? ఇది నా స్టాండర్డ్స్ లో కూడా ఇది చాలా పీజే తెలుసా నీకు? సో దిస్ ఇస్ ది క్లబ్ హౌస్ 2. ఇక్కడ క్లాసెస్ అవి నేర్పిస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అదంతా ఉంటుంది. డాన్స్ క్లాసెస్, లైబ్రరీ ఉంది. అండ్ లైబ్రరీ ఇవన్నీ ఉంది. వస్తా. నువ్వు వస్తావా లైబ్రరీకి? ఇంట్లో ఉన్న బుక్స్ చదువు ఫస్ట్. వాట్ ఆల్ యు హావ్ రెడ్? ఐ హావ్ రెడ్ ఆల్. అవునవును, ఫుల్. నాకు అన్నీ తెలుసు. అవునవును, అందుకే అన్నీ తెలుసుకొని ఇలాగే షూ పాట్ చేసే పనులు చేస్తుంటావు. Oh, Atom is back. Atom is back. Vishwa ko throne ko mumta raha. Hi again. Hi again. No, no, no problem. Bye boy. Ayyo. Inko sir hi cheptava? Hi cheptava. Hi eltya. Hi anu. Kannada gurtaninge konada? Unique Kannada baralla. Unique Kannada baralla. Chaluku. Bye. Bye Atom. Bye boy. Bye boy. Bye. Bye. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడికి. అంటే హోమాలు హవనాలు అన్ని చేస్తుంటారు ఇక్కడ. నైస్ కదా? నైస్. నీ ఫోటో పెట్టారు మీద. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది నా ఫోటోనా? ఇది నువ్వు డేంజర్, ఇది నీ ఫోటో. నాకు 440 వోల్ట్స్ కూడా ఉంది. మార్క్ వచ్చింది.
పక్కా మార్గొచ్చు రావాలి మరి. 440 వోల్ట్స్ డేంజరస్ ఎలక్ట్రిసిటీ. నేను అది చూడు, అది నీ ఏరియా, వెళ్ళి ఆడుకుపో, వెళ్ళి ఆడుకుపో. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంట, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది, హల్దీ ఫంక్షన్స్ అదంతా ఇక్కడే చేసుకుంటారు కమ్యూనిటీ వాళ్ళు. అంటే క్లబ్ హౌస్లో చేయొచ్చు కానీ బయట హల్దీ ఫంక్షన్ బయట బాగుంటుంది కాబట్టి వేరే అన్ని క్లబ్ హౌస్లో చేసినా ఇక్కడ హల్దీ ఫంక్షన్ ఇక్కడ చేస్తారు. అవుట్డోర్ జిమ్ అన్నమాట, ఊరికే వార్మ్ అప్ ఇక్కడ చేసుకోవచ్చు. డు లైక్ దట్ ఎందుకు? ఏ ఈజీ చేయొచ్చు. అలా చేస్తే ఎవరైనా పడతారు. అంటే ఇక్కడ అంతా గార్డెన్ బాగుండేది, ఇప్పుడు ఏదో ఊరికే వేరే మొక్కలు పెట్టడానికి తీసారన్నమాట. ఏరియా కూడా చాలా బాగుండింది. మన వాటర్ ఫాల్ క్లోజ్ అయిపోయింది. చూడు బాబు ఎలా ఆడుకున్నాడు. హాయ్ హాయ్. ఇంకా ఇంకేం చూపించాలి? లిఫ్ట్, పార్కింగ్. లిఫ్ట్ పార్కింగ్ అదంతా ఎవరైనా చూపిస్తారా? సో ఇది నా ఫేవరెట్ వాక్ వే అన్నమాట, ఎందుకంటే గార్డెన్ ఉంది కాబట్టి. అక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి చూడు, మంచిగా ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. అదే అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. అంటే ఈ వ్యూ బాగుంది చూడు, ఇక్కడ నుంచి చూస్తే బాగుంటుంది. అది నేను చెప్పేది. అది ఎల్లో, ఇది ఎల్లో, నేను రెడ్డిఫ్ ఎల్లో. ఏ ఎంత బాగుంది వాక్వేలో ఉన్న గార్డెన్ ఎల్లో, నా షూస్ ఎల్లో, స్వరూప్ రెడ్డిఫ్ ఎల్లో. నైస్. ఇలాగా జోక్స్ నేను ఎల్కేజీ యూకేజీలో నేర్చుకున్నావు చేసావు. నేను అక్కడే ఆగిపోయాను అన్నమాట, నా ఏజ్ పెరగలేదు ఎల్కేజీ నుంచి. ఇది ట్రూ. బుద్ధి పెరిగింది, ఏజ్ మాత్రమే పెరగలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక చిన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటిది. అండ్ ఇక్కడ కూడా హల్దీ ఫంక్షన్స్ అవన్నీ చేసుకుంటారు కొందరు ఇక్కడ కూడా. అంటే ఫస్ట్ నుంచి యాక్చువల్లీ డెకరేట్ చేయొచ్చు ఇక్కడ. యాక్చువల్లీ థింకింగ్ ఫస్ట్ నుంచి ఏంటి ఇది అసలు ఏంటి? అంటే ఏమైనా పర్ఫార్మెన్స్ ఉంటే అదే అక్కడ అందరు కూర్చొని చూస్తారు, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇది దానికోసం. మీకు చూపించాము, హోప్ మీకు మా అల్లరి నచ్చింది అండ్ మా కమ్యూనిటీ నచ్చింది అండ్ ఈ బ్లాగ్ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నా జోక్స్ కూడా నచ్చింది. యూ హార్డ్లీ మేడ్ ఎనీ జోక్స్ టుడే, ఓన్లీ ఇరిటేటెడ్ మీ. ఫైట్ కూడా నచ్చింది. కానీ ఏంటో కానీ నువ్వు చేసే ఆ ఇరిటేషన్ అంతా వాళ్ళకి జోక్ లాగా మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో యాజ్ ఫార్ అస్ దే ఆర్ ఎంటర్టైన్, ఇట్ ఇస్ ఫైన్ ఫర్ మీ. సో లవ్ యూ ఆల్ సో మచ్. కీప్ వాచింగ్ అవర్ బ్లాగ్స్ అండ్ కమెంట్ చేయండి, ఎలా అనిపించిందో తెలియచేయండి. వీ హావ్ టు డూ లైక్ దిస్. ఇలా చెప్పు, ఇలా కింద ఇలాగా. హార్ట్ వస్తుందా? వస్తుంది హార్ట్. రాకపోతే అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి. పెడతాం, ఒక ఎడిట్ చేసి పెడతాం. బాయ్ బాయ్.